మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గండిమైసమ్మన్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు రాష్ట వ్యాప్తంగా ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కావలసిన సౌకర్యాలను సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చాలని, ఇవని ఎడల పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని అన్నారు. వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల టోకన్ సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఇది రెండో రోజు. మున్సిపల్ కార్మికులు గత గ్రామ పంచాయతీల్లో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళను ప్రధానంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా పిఆర్సీ 11 ప్రకారంగా 24 వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దుందిగల్ మున్సిపల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పనిముట్ల విషయం కావచ్చు, అదే కాకుండా కార్మికులు రోడ్డు మీద వస్తున్నటువంటి వెహికల్స్కి యాక్సిడెంట్లు అయ్యి పడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం టోకెన్ సమ్మెగా నిన్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారంలో భాగమైనటువంటి అంశాల్లో వారి చేస్తున్నటువంటి పనిని పర్మనెంట్ చేయాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్తో, అదేవిధంగా 24 వేల కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులు చెల్లించాలి అని, ఈఎస్ఐ పిఎఫ్ వారికి కొనసాగించాలని, వారాంతంలో ఒకరోజు సెలవుని ఇవ్వాలి అని, వాళ్ళకు అనారోగ్య పాలైనటువంటి వాళ్ళందరికీ కూడా సెలవుల రీత్యా ఇవ్వాలని ఈరోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వీటి పట్ల వెంటనే సమస్యల్ని పరిష్కరించి మున్సిపల్ కార్మికుల యొక్క అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం అయితే వారు పెట్టినటువంటి డిమాండ్లని అమలు చేయాలి అని సందర్భంగా సిఐటియుగా రాష్ట్ర కమిటీ తరపున